5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే, పెద్ద మనిషి చనిపోయి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయి, మీ నాయకుడు చనిపోయి, మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు. కారణం, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది? జరిగిందా వివేకానంద రెడ్డి గారికి న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం? మరి ఇది అధర్మం కాకపోతే ఏమిటి? 5 సంవత్సరాలు అయిపోయింది హత్య జరిగి. సిబిఐ ఎన్క్వైరీలో హత్య చేసింది ఎవరు, హత్య చేయించింది ఎవరు అని తేటతల్లం చేశారు. హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది, ఆధారాలు చూపుతుంది, వాగ్మూలాలు చూపుతుంది. గూగుల్ టేక్అవుట్, గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళు మీరు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది. అంతేకాదు, డబ్బులు కూడా, లావాదేవీలు జరిగాయని, వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని, కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలున్నా, 5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు? సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు, హంత చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. సొంత చిన్నాన రక్తం పొచ్చి పుట్టిన నాన్నకు తమ్ముడు, నాన్న తర్వాత నాన్నంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. అన్న అనుకున్న జగన్ అన్నను కలిసిన ఇప్పటికైనా ఇది సిబిఐకి ఇస్తే మనకు అందరికీ మంచిది అని ప్రాధేయపడ్డా? లేదే, ఇది సిబిఐకి పోతే అవినాష్ బీజేపీకి పోతాడంటారు, ఇది 12వ కేసు అవుతుందంటారు. ఈ కాలంలో ఎప్పుడు షర్మిలను కలిసినా ఏమవుతుంది అని అడుగుతుంది. ఇట్లాంటి పరిస్థితి నేను సిబిఐకి పోతే ఇప్పుడు అన్నకు మంచి పేరు కాదు అని నేనంటాను. తను మాత్రం నాకు ఎప్పుడు ధైర్యంగా న్యాయం జరగాలి, ఇంకొకరి గురించి ఆలోచించకుండా నువ్వు ఏది కరెక్ట్గా ఏది చెయ్యాలో అదే చెయ్యి, ఇది నీకు ముఖ్యం, అది ఇంకొకరికి ఏమవుతుంది అన్నది కాదు. మనము ఏది కరెక్ట్గా చెయ్యాలో అదే చెయ్యాలి, ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన పనే లేదు అని ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు పంపించింది. ఈ సిపిఐ కావాలని కోర్టుకు వెళ్ళడం అంత సులభమైన డిసిషన్ కాదు, చాలా చాలా ఆలోచించాల్సింది వచ్చింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇప్పుడు నిందితులు ఎవరు అని సిబిఐ చెప్పారు. నేను చెప్పింది కాదు, సిబిఐ చెప్పింది, నా అనుమానం నిరూపించింది అంతే. ఎప్పుడు కేసు కొంచెం సీరియస్ లెవెల్కి వచ్చినా కానీ చీఫ్ మినిస్టర్ గారు ఎంపీలు పెట్టుకొని ఢిల్లీకి వెళ్తారు, ప్రతిసారి అడ్డం అడ్డం అడ్డం. సాక్షాత్ మనం అందరము చూసినాం కర్నూలులో ఏం జరిగిందో. ఎవరు ఏమనుకుంటారు అన్నది అసలు ఆలోచనే లేదు.
తప్పు చేస్తున్నామే అన్న భయమే లేదు. అంత క్రూరంగా చేస్తున్నారు. ఇదంతా ఎట్లా చేశారు, అంత భయం లేదా వీళ్ళకి చేసేదానికి అనిపించింది. వైఎస్ వివేకానంద రెడ్డిని ఇట్లా చేస్తే ఆయనకు కొడుకులు లేరేమో, ఎవరు పోరాడరేమో ఆయన కోసం అనుకున్నారా? ఆడది అంటే అబల కాదు, ఆడదంటే ఆదిశక్తి. ఆడదంటే అబల కాదు, ఆడదంటే ఆదిశక్తి అని ఈ కేసులో మీకు సాక్షాత్తు కనిపిస్తుంది. ఈ 5 సంవత్సరాలు నాకు తోడుగా ఉండి నాకు సపోర్టుగా ఉండింది షర్మిల. ఈ పోరాటం న్యాయ పోరాటం. ఈ పోరాటంతో ఇంకొకరు ఇటువంటి పరిస్థితికి పోకూడదు. హత్య చేసి తప్పించుకుంటామని ఎవరు అనుకోకూడదు. హత్య చేస్తే శిక్ష పడుతుందని భయం ఉండాలి. అట్లా కావాలి అంటే హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడితే కానీ జరగదు. ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల బుర్రలను ఖరాబ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం, పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా నాన్న ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది. ఇంతకుముందు ఉప సర్పంచ్గా పులివెందులకు ఉన్నాడు, తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా, నాన్న నువ్వు ఉండు వేములకు జడ్పీటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జడ్పీటీసీగా ఉన్నాడు అంతే, ఇంకా ఎప్పుడు వేములకు. సో ఎప్పుడు పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు. అండ్ ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని. అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీకి, డెకేడ్స్ నుంచి 2 ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు. అంటే మా నాన్న వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసము అండ్ 2 సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు, కష్టపడినాడు. మా నాన్న కూడా పులివెందులలో ఒక 2-3 మండలాలు చూసుకుంటా అన్నాడు. సో ఈ సడన్గా ఈరోజు వచ్చి మా 2 ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు? మీరే కదా చేసింది నాకు ఫస్ట్ ఫోన్, ఏంటికి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా. సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి, అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా, వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు, కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అట్లా లేడు. 2014 చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్లో తిరిగినాం. మీ దగ్గర పాత వీడియోలు అంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్రోడ్లో కావచ్చు, ఆయన 10 సార్లు చెప్పినాడు, నా 2 కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా? అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం? అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే. చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన, చనిపోయిన తర్వాత 10 రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా, ఏమని చెప్పింది? మా నాన్న వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది, చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము, జగనన్న గెలుపు కోసము తిరుగుతూ ఉన్నాడని చెప్పింది స్పష్టంగా. నేను సునీతక్కను, సిబిఐని క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మడూరు గ్రామంలో 300 ఇళ్ళు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు. చాపాడు మండలం మడూరు గ్రామంలో 300 ఇళ్ళు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాన్న. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు, కింద రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఫోటో, కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు, 300 ఇళ్ళు తిరిగినాడు, ఎంపీగా నన్ను గెలిపిమని, ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గారిని గెలిపిమని. అంటే నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో అంటే ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం, అంటే లాజిక్ లేదు, సెన్స్ లేదు. అండ్ తిరగడమే కాదు, సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా,
ఆ 300 గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో మీరు? వివేకానంద రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సొంతక్క కానీ పోయి అడిగినారా? ఒక్కరినన్నా అడగల. ఎందుకు అడగల? వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి. సింపుల్. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు. 834 మంది ఓటర్లు ఉన్నారు అబ్బాయి ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నింద వేసినారు. అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్ అన్నట్టు. ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి, ఇంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి. అయితే ఆ రకంగా నింద వేసిన తర్వాత 834 ఎందుకు గాను సిబిఐ కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు, బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పి చెప్పించినారు. ఫోని గెలిచిన బీటెక్లోనే లాస్ట్కి చెప్పలేదు కదండి, బీటెక్లో చెప్పాలి కదా నా గెలుపుకు కారణం అవినాష్ అని చెప్పాలి కదా, ఆ పక్క బ్యాక్ స్టాప్ చేసిన నేను గెలిచిన అని చెప్పాలి కదా. టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము. మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు, ఒక కిరాయ మైక్ ఈరోజు. మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ట్ డికేట్స్ అని చెప్పి మా మీద అంటారు. లాజిక్ ఉందా, సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో 300 ఇళ్ళు పెదనాన్ని తిరిగితే 300 గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 834 ఓటర్లు ఉంటే ఎందుకు కానీ ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే? ఆ రోజు ఉదయం జమ్మలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా? ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్. ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్, నేను ఎన్నో లోపాలు మీ ముందు ఇప్పుడు ఎత్తి చూపిన ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా తూచంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే? సామాన్యుడికి సాధ్యమా అది? మా సుంతక్క లాంటి వాళ్ళకు సాధ్యం అది? దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా? మా సుంతక్కకు సిబిఐకి అయితే సాధ్యం. కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా 100% ఎటువంటిది ఈ కేసులో పసేయలేదు. ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు, నేను చెప్పిన గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు, అంతా అజంప్టివ్, ప్రిజంప్టివ్, క్రియేటివ్, నో ఫ్యాక్ట్స్. సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.